Hi, hello friends. Please subscribe my channel and click on the bell icon for all notifications. Enter symbol ni kottandi. Hi, hello guys. Welcome to my channel Allrounder Harinath. So guys, munduga topic cheppe mundu a small request. సో మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ ఆల్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ మై ఛానల్ అండ్ సో గైస్ మీరు డోంట్ స్కిప్ ద వీడియో సో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సో మీకు నచ్చితే ఒక లైక్ మాత్రం డెఫినెట్గా ఇవ్వండి అండ్ ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే కామెంట్ సెషన్లో ఇవ్వండి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ టుడే అవర్ టాపిక్ ఈరోజు టాపిక్లో మనం ఫలక్నామా ప్యాలెస్ గురించి తెలుసుకుందాం ఫలక్నామా ప్యాలెస్ హైదరాబాద్ చారిత్రాత్మక కట్టడాల్లో ఒకటి ఫలక్నామా అనే ఉర్దూ పదానికి తెలుగులో ఆకాశ దర్పణం అనే అర్థం వస్తుంది చార్మినార్కు అతి దగ్గరలో ఉన్న ఈ ఫలక్నామా ప్యాలెస్ను ప్రస్తుతం తాజ్ హోటల్ గ్రూప్స్ అద్దెకు తీసుకుని నడిపిస్తున్నారు సో ఇక్కడ ఫలక్నామా విశేషాల గురించి మనం చెప్పుకోవాలంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సో అప్పట్లో ఈ హైదరాబాద్కు ప్రధాని అయిన నవాబ్ సర్ వికార్ ఉల్ ఉమ్రా 1884 మార్చి 3న పునాది రాయి వేశారు దాదాపు 32 ఎకరాల్లో ఉన్న ఈ ప్యాలెస్ నిర్మాణానికి 9 ఏళ్ళు పట్టింది సో ఈ ప్యాలెస్ను విలియం వార్డ్ మ్యారెట్ అనే శిల్పి ఆండ్రియా పల్లాడియా శైలిలో నిర్మించాడు ఈ ప్యాలెస్ నిర్మించడానికి అప్పట్లో సుమారు 40 లక్షల రూపాయల వరకు ఖర్చయింది అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే 1897-98 కాలంలో 40 లాక్స్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం అది 100 క్రోర్స్ అబోవ్ అని చెప్పుకోవచ్చు అంత అమౌంట్ ఖర్చు పెట్టారు అప్పటికో అప్పట్లో సో మనకు 1897-98 కాలం వరకు ఈ ప్యాలెస్ను సర్ వికర్ తన వ్యక్తిగత నివాసంగా ఉపయోగించుకున్నాడు అప్పట్లో అప్పుడున్న నవాబులు వాళ్ళు దీన్ని వ్యక్తిగతంగా నివాసంగా ఉంచుకొని కొంతమంది ఫామ్ హౌస్గా కూడా అంటే లైక్ హో అంటే ఇప్పుడుంటే మీరు తాజ్ హోటల్ వాళ్ళు అద్దె తీసుకున్నారని ఒకప్పుడు అంతే వీళ్ళందరూ విలాసవంతానికి ఎక్కువగా యూజ్ చేసేవారు తర్వాత ఈ ప్యాలెస్ను హైదరాబాద్ రాజైన 6వ నిజాంకు అప్పగించారు తర్వాత 7వ నిజాం ఫలక్నామా ప్యాలెస్ను రాయల్ గెస్ట్ హౌస్గా వినియోగించుకారు ఒకేసారి 101 మంది భోజనం చేయడానికి వీలైన అతి పెద్ద డైనింగ్ టేబుల్ ఈ ఫలక్నామా ప్యాలెస్లో ఉంది ప్రత్యేకమైన కలపతో తయారు చేయబడిన ఈ టేబుల్ 80 అడుగుల పొడవు 5.7 అడుగుల వెడల్పు 2.7 అడుగుల ఎత్తు ఉంది సో అసలుకు మనం అది చూస్తే నేను నిజంగా షాక్ అవుతాం అంత పెద్ద డైనింగ్ టేబుల్ 101 మంది భోజనం చేయడానికంటే రియల్గా అమేజింగ్ సో 2000లో ఈ ప్యాలెస్ను తాజ్ హోటల్ గ్రూప్స్ అద్దెకు తీసుకొని తర్వాత దీన్ని మరింత అందంగా ఆధునీకరించి అందరికీ అందుబాటులోకి తెచ్చారు నిజంగా ఒక విషయం చెప్తే మాత్రం షాక్ అవుతారు ఈ ప్యాలెస్లో ఒక రాత్రి బస చేయాలంటే సుమారుగా 46,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది సో ఎవరైనా ఒకసారి ట్రై చేస్తారంటే డెఫినెట్గా వెళ్ళి ట్రై చేయండి 46,000 అంట సో ఒక్క నైట్కి మాత్రమే ఈ హోటల్లో భోజనం చేయాలంటే 5,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది సో ఇది కూడా ట్రై చేసేవాళ్ళు ట్రై చేయొచ్చు 5,000 రూపీస్ పర్ ఒక్కసారి భోజనం చేయడానికంట వామ్మో అదే మన మిడిల్ క్లాస్ పీపుల్ 5,000 అంటే ఆల్మోస్ట్ 1 మంత్ తినంతారు అదేవిధంగా అక్కడున్న ప్రత్యేక డైనింగ్ టేబుల్పై భోజనం చేయాలంటే కనీసం 40 మంది అయినా ఉండాలి ప్రత్యేక టేబుల్పై భోజనం చేసేవారు సుమారు 18,000 రూపాయలు చెల్లించాలి సో మరి ఇంకా ఆ మాత్రం ఉంటుంది కదా అప్పట్లో రాజు 101 మంది కూర్చునే టేబుల్ అసలు ఒక విశిష్టత కలిగిన డైనింగ్ టేబుల్ అంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాల్సిందే సో ఇలా ఉంటుందండి అక్కడ బస్ చేయాలంటే ఇది ఫలక్నామా ప్యాలెస్ విశేషాలు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు సో ఇదండి ఈరోజు టాపిక్ సో నెక్స్ట్ టాపిక్లో మరిన్ని విశేషాలు మీ ముందు తీసుకొస్తాను సో గైస్ ఇది ఈరోజు వీడియో సో మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కామెంట్లో తెలపండి డెఫినెట్గా నేను అప్డేట్ అవుతాను అండ్ ఇంకా మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలిపాలంటే షేర్ చేయండి సో గైస్ నాది ఒకటే రిక్వెస్ట్ మీరు వీడియోను కంప్లీట్గా చూడండి సో యావరేజ్ మీరు మిడిల్లో చూస్తే మాత్రం నేను ఇంకా ప్రమోట్ అవ్వదు సో మీరు బాగా చూసి ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి అది నచ్చకపోతే డిస్లైక్ చేయండి నేనేం ఫీల్ అవ్వను సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి నేను ఇంప్రూవ్ చేసుకుంటాను సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ ఆల్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ మై వీడియో థ్యాంక్ యూ గైస్